గ్రీంజర్లో ఉన్న విజయనగరంలో 45 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు। విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా జిల్లాలో మొదటిసారిగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసులపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ कोमराड मंडलम दुग्गी ग्रामानिकि संबंधिंचिन महिळकु करोना पाजिटिव केसु नमोदैंदनी ईमे मिम्स आस्पत्रिलो चिकित्स पोंदुतुन्नारनी ईमे నెల్లూరు जिल्ला గూడూరు नुंडी విజయనగరానికి వలస వచ్చారని తెలిపారు। రెండవ పాజిటివ్ కేసు పార్వతీపురం మండలం పెద్దబండపల్లి గ్రామానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ కేసు నిర్ధారించబడిందని అన్నారు। ఈమె కూడా మిమ్స్ లో వైద్య సదుపాయం పొందుతుందని అన్నారు। మూడవ పాజిటివ్ కేసు పోసపాటిరేక మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు పాజిటివ్ కేసుగా నమోదైందని అన్నారు। గుజరాత్ నుంచి వేరే వాళ్ళ గ్రామం నుండి వలస వచ్చినట్లు తెలిపారు। విజయనగరం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు కూడా వలస వచ్చిన వారికి నమోదైనట్లు తెలిపారు। మనకి మొదటిసారి ఆఫ్టర్ 45 డేస్ ఆఫ్ కరోనా టైం అంటే ఆల్మోస్ట్ మార్చి 19th తర్వాత ఇప్పటి వరకు కూడా గ్రీన్ జోన్ లో ఉండి ఇవాళ 6వ తారీఖున మొదటి కేసు మనకి రిజిస్టర్ అయ్యింది। ఈరోజు మనకి 3 కేసెస్ మన జిల్లాలో రిజిస్టర్ అయినాయి। దుగ్గి గ్రామము కొమరాడ మండలం ఈమె వాస్తవంగా ఇప్పుడు మిమ్స్లో వైద్యం పొందుతూ ఉంది। ఈమెకి పాజిటివ్గా నిన్న 6వ తేదీన మనకి ఆర్టీపీసీఆర్ ద్వారా తెలిసింది। ఈమె మైగ్రెంట్ లేబర్ మైగ్రేషన్ ద్వారా వచ్చింది। నెల్లూరు జిల్లాలోని గూడూరు నుంచి వచ్చారు। 2వ తారీఖు జిల్లాకు వచ్చారు। అప్పటి నుంచి కూడా ఆమెని మనము క్వారంటైన్లోనే పెట్టాం। బాలయోగి గురుకులం క్వారంటైన్ కేంద్రంలో ఆమెను పెట్టడం జరిగింది। ఈ కేసుకు సంబంధించి మనకి ఇన్సిడెంట్ కమాండర్గా పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు। అలాగే సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్గా డిప్యూటీ DMHO డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు ఫీల్డ్లో పనిచేయడం జరుగుతూ ఉంది। 5 డేస్ తర్వాత ఫర్ ఫస్ట్ టైం కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అవడం జరిగింది। మరి ఈరోజు పాజిటివ్గా డిక్లేర్ చేసినటువంటి 3 కేసెస్ కూడా మైగ్రెంట్ లేబర్కి సంబంధించినవి। మరి గత 45 రోజులుగా విజయనగరం జిల్లాలో కంటైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగా స్ట్రాంగ్ చెక్ పోస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి 18 ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ 4 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అన్నీ కూడా పటిష్టంగా పెట్టి మరి మైగ్రెంట్ లేబర్ని అందరినీ కూడా ఎవరైనా కొంతమంది నడుచుకుంటూ రావడం, తర్వాత కొంతమంది లారీల్లోనూ ట్రక్కుల్లోనూ రావడం, కొంతమంది 2 వీలర్స్ మీద రావడం, సైకిల్స్ మీద రావడం, ఇలా అన్ని ఊర్ల నుంచి అంటే చెన్నై నుంచి, రాజమండ్రి నుంచి, కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి కూడా నడుచుకుంటూ లేదంటే సైకిల్ మీద రావడం కూడా గమనించాము। కొంతమంది రైల్వే ట్రాక్ వెంబడి కూడా రావడం అనేది గమనించడం జరిగింది। సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చెక్ పోస్ట్ దగ్గర అట్లీస్ట్ వాళ్ళని అక్కడ రెస్ట్రిక్ట్ చేసి ఎవరు వస్తున్నారు, ఏ జిల్లా నుంచి వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా చెక్ పోస్ట్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ మెడికల్ చెకప్కి పంపించి అక్కడి నుంచి తర్వాత మళ్ళీ క్వారంటైన్ సెంటర్స్తో పంపించడం అనేది జరుగుతుంది। సో అందులో భాగంగానే మరి మైగ్రెంట్ లేబర్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు రిపోర్ట్ అయిన 3 కేసుల్లో వాళ్ళిద్దరూ కూడా మరి బస్సెస్లో మైగ్రెంట్ లేబర్గా అగ్రికల్చర్ లేబరు అక్కడి నుంచి పంపించడం జరిగింది। మరి వచ్చిన వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా క్వారంటైన్ సెంటర్లోనే ఉన్నారు। అదే మనం చెకప్ చేయకుండా వాళ్ళు పంపించున్నట్లయితే కనుక, విలేజెస్కి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇది ఇంకా మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండేది।